శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభ అయితే ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించింది. ఇది తీర్మానం అంటారు. ఇప్పుడు కేంద్రం ఏం చేయాలి? దాన్ని పరిశీలించి ఒక బిల్లు రూపంలో ఉభయ సభల్లోనూ ప్రవేశపెట్టాలి. దీనికి అతి సాధారణమైన ఒక రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. అక్కడ ఓకే అయిన తర్వాత రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి సంతకం పెడితే కేంద్ర ప్రభుత్వమే ఒక గెజిట్ అనేది రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇంతే ప్రాసెస్. ఇప్పుడు కొందరు అనుకోవచ్చు కేంద్రం దగ్గర పెండింగ్లో ఉండిపోతుంది, లేకపోతే దీన్ని ఒప్పుకోదు, తిరస్కరిస్తుంది, చాలా మండళ్ళు నెలకొల్పాలి అన్నవి కూడా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి, దీన్ని ప్రియారిటీలోకి తీసుకోరు అనేటువంటి వాదనలు వినిపించినా కూడా ఇప్పుడు ఇది ఒకంగా కేంద్రాన్ని నడుపుతున్నది బీజేపీ పార్టీ కాబట్టి దీన్ని ఏమైనా రాజకీయంగా వాళ్ళు వాడుకోవాలి, లేకుంటే దీన్ని ఏమైనా రాజకీయంగా వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది అని ఆలోచిస్తే తప్ప మిగిలిన ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని ఆపే హక్కు కేంద్రానికి కూడా లేదు. ఎందుకనంటే ఒక రాష్ట్ర శాసన మండలి ఉండాలా లేదా అన్నది కంప్లీట్గా ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది, ఆ రాష్ట్ర శాసనసభ మీద ఆధారపడి ఉంటుంది. మాకు శాసన మండలి వద్దు అని ఆ రాష్ట్ర శాసనసభ కనుక భావించి మూడింట రెండో వంతుల మెజారిటీ కనుక యాక్సెప్ట్ చేసి తీర్మానం పంపితే దాన్ని తప్పక ఆమోదించాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అందుకనే నిన్న చాలామందికి అనిపించి ఉండవచ్చు మళ్ళీ ఓటింగ్ ఎందుకు పెట్టినరు అసెంబ్లీలో అని. అది ఒక అఫీషియల్, అది ఒక క్లాస్ కూడా ఉంటుంది రూల్ బుక్లో. సో మూడో వంతు మంది ఇందులో ఒప్పుకున్నారు, ఒప్పుకొని ఓటింగ్ కూడా జరిపామని చెప్పి చాలా పగడ్బందీగా ఈ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపారు. అంటే ఇప్పుడేంటి, శాసన మండలి ఉండాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం కాబట్టి వద్దు అని, అంటే ఇక్కడ శాసన మండలిని చంపేసిండ్రు. చంపేసి ఏం చేసిండ్రు, బిల్లు అక్కడికి పంపించిండ్రు. దానికి అంత్యక్రియలు జరపాలా లేదా అన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇష్టం. కేంద్ర రాష్ట్రానికి వద్దు అంటే మీరు పెట్టుకోండి అని బలవంతంగా పెట్టే హక్కు కూడా కేంద్రానికి ఉండదు. మహా అంటే ఆపగలుగుతుంది, ఎన్ని రోజులు ఆపుతుంది అన్నది తర్వాత వాళ్ళ ఇష్టం కూడా అదే సందర్భంలోనే. సో ఇక్కడ ఇంకొక గమనించాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు కేంద్రానికి దీన్ని ఆపాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్ ఈ నెలాఖరులో బిల్లులు ఐ మీన్ పార్లమెంట్ సమావేశం స్టార్ట్ అవుతుంది, చాలా ఎక్కువ రోజులు జరుగుతున్నాయి. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీలు మరి జగన్మోహన్ రెడ్డి గారి గారు కొంచెం వరకు మంత్రాంగాన్ని నడపగలిగితే ఆ బిల్లు సాధారణంగా, ఇందులో కూడా ఒక బిల్లు చర్చ ఇంత పెద్దగా ఏమి ఉండవు, ఇది సాధారణంగా పెట్టే బిల్లులే, సో పాస్ అయిపోవచ్చు. కొందరు ఏమంటారు ఆల్రెడీ మండలికి సంబంధించి బిల్లు చాలా పెండింగ్లో ఉన్నాయి, ఇది కూడా ఎక్కడో ఉంటుంది కింద అని. మండలి ఎస్టాబ్లిష్ చేయాలి అన్న బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, కానీ మాకు మండలి రద్దు చేయండి అని చెప్పి పెట్టిన బిల్లులు ఏమీ లేవు పెండింగ్లో. అని నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వ విధానం కూడా ఈ మండలికి వ్యతిరేకంగానే ఉంది కాబట్టి ఇన్ని రోజులు మండలి మాకు కావాలి అని తీర్మానం చేసిన బిల్లు కూడా పెండింగ్లోనే పెట్టారు. ఇప్పుడు కేంద్రము రద్దు చేయమని చెప్పి పంపించిన దాన్ని కనుక పెండింగ్లో పెడితే మరి మండలి మీద మీకు అంత ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మరి మండలి కావాలి అనుకున్న వాళ్ళు ఎందుకు ఇన్ని రోజులు పెట్టారు, మరి వాళ్ళకి పచ్చజెండా ఊపండి అని చెప్పి కానీ అడిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఇక్కడ కేంద్రానికి అనుకుంటే దీన్ని ఆపే అంత అవసరం కానీ ఆపాల్సినంత కారణాలు కానీ నాకైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాసన మండలి ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్న నాలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం వద్దు అని, అది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారం మీదనే శాసన మండలి ఉండాలా వద్దా అన్న నిర్ణయం ఆధారపడి దానికి కాన్స్టిట్యూషన్ సెక్యూరైజ్ ఒక రాష్ట్రానికి పవర్ ఇస్తున్నప్పుడు మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఆపే హక్కు కూడా ఎలా ఉంటుంది? ఇది ఫెడరల్ వ్యవస్థ కదా, అటువంటిప్పుడు దాన్ని ఆపకూడదు కూడా. ఇక్కడ మనం డీప్ ఆలోచిస్తే ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది. ఇక్కడ మండలి రద్దు చేయడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసహనంతో తీసుకున్న నిర్ణయమే అని కాకుండా ఇంకా వ్యూహాత్మకంగా కూడా ఏమైనా తీసుకున్నారా అన్న ఆలోచనను కూడా మనం కొట్టిపారేయలేము. ఎందుకనంటే ఇప్పుడు మండలి రద్దు అన్నది రాజధాని వికేంద్రీకరణ, ఈ రాజధాని భవనాల వికేంద్రీకరణతో ముడిపడిన అంశమని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఈ బిల్లు కేంద్రం కోర్టులో పెట్టిండ్రు, అంటే ఒక విధంగా బీజేపీ కోర్టులో పెట్టిండ్రు. ఈ బిల్లు కనుక ఆమోదించిండ్రు అనుకోండి, ఆమోదించక తప్పని పరిస్థితి ఇక్కడ గమనించాల్సింది. ఆమోదించిండ్రు అనుకోండి, ఇక్కడ అమరావతి రాజధానికి సంబంధించి ఇక్కడ బీజేపీ జనసేన పార్టీ ఐ మీన్ కలిసి వీళ్ళు ఒక సమన్వయ కమిటీ చేసి వీళ్ళు మెయిన్ ఏజెండా ఏంటి అమరావతి ఆపాలి అని, అమరావతి ఇక్కడే ఉండాలి అని.
మరి అక్కడ శాసనమండలి కనుక అక్కడ కేంద్రం ఆమోదించి ఇక్కడ వీళ్ళు అమరావతి ఆపాలి అని చెప్పి ఎంత ఆందోళన చేసి ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఎందుకనంటే అలా అయితే మరి ఆ శాసనమండలి బిల్లు ఆపేది ఉంటుంది అంటారు. అలా కాకుండా దీన్ని ఆపిండ్రే అనుకుందాం, అరే ఒక రాష్ట్ర శాసనసభ ఒక రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారాన్ని కనుక వాళ్ళు ఆపేస్తున్నారు, అలా ఎక్స్ట్రీము వాళ్ళు పవర్స్ చేతిలోకి తీసుకొని ఆపి మిగిలిన ప్రాంతాల అభివృద్ధికి కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వ్యతిరేకమని వీళ్ళతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కాకుండా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలను కూడా అమరావతి గడప దాటనేయకుండా కంట్రోల్ చేసుకోలే ఆ వ్యూహం కూడా దాగి ఉండొచ్చు. ఒప్పుకుంటే వీళ్ళిద్దరూ మాట్లాడే మాటలకు ఇక్కడ జనాలు పట్టించుకోరు, ఒప్పుకోకపోతే ఈ రాజకీయ పార్టీలను అమరావతి గడప దాటనేయని పరిస్థితి ఉంటుంది. సో ఏది ఏమైనా ఒక బాణము ఎన్నో పిట్టలు అన్నట్టు తనకు రాజకీయంగా పునరావాస కేంద్రంగా సంవత్సరం తర్వాత ఉపయోగపడుతుంది అని తెలిసినా కూడా దీన్ని రద్దుకే జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపిండ్రు అని అంటే ఇందులో చాలా రాజకీయ ప్రయోజనాలు అండ్ చాలా వ్యూహాత్మక ఆలోచనలు కూడా దాగి ఉన్నాయని చెప్పి నాకైతే స్పష్టంగానే అర్థమవుతుంది. చూద్దాం, నాకు తెలిసి పార్లమెంట్ ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే దీన్ని రద్దు చేసుకుంటూ గెజెట్ కూడా రిలీజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా ఇక్కడ కొందరు ఇంకో పాయింట్ ఏంటంటే సెలెక్ట్ కమిటీ గురించి మాట్లాడుతున్నారు. సెలెక్ట్ కమిటీలో ఒక మండలి రద్దు అయిపోతే మండలి సెలెక్ట్ కమిటీ ఏంటి, ఒక మండలి నియమించిన కమిటీ, మండలి చైర్మన్, శాసనమండలి లేకపోతే మండలి చైర్మన్ లేకపోతే ఇంక ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇవంతా బేస్లెస్. అక్కడ రద్దు అనే ఒక గెజెట్ రిలీజ్ అయ్యేంత వరకు శాసనమండలి అధికారంలో ఉంటుంది, వాళ్ళ పదవులు ఉంటాయి, వాళ్ళ జీతాలు ఇస్తారు, ఎవ్రీథింగ్ ఇస్తారు. అది రద్దు అయిపోయిందంటే దాంతో రిలేట్ అయిన అన్నీ కూడా రద్దు అయిపోతాయి అంతే. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.